నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. మిర్చికి గిట్టుబాటు ధర లేదంటూ ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రైతులు ధర్నా చేపట్టారు. అన్నదాతలను అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలన్నీ వృధా అంటూ ప్రభుత్వంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ప్రజాప్రతినిధులకు మొరపెట్టకుండా స్పందన లేకపోవడంతో రోడ్డెక్కామన్నారు. మార్కెట్ దళారులు అడ్డంగా దోచుకుంటున్నారని, తమను ఆదుకోవాలని రైతులు మంత్రులు అధికారులను కోరారు. మాది లింగంపల్లి అండి, గ్రామం లింగంపల్లి, నూతకాల మండలం, సూర్యాపేట జిల్లా. ఏసీ కౌలు రైతు నేను. సరే, 2 ఎకరాలు ఇచ్చేసరికి 6-7 క్వింటాలకు వచ్చిన జెండా పాట 28,000 అమ్మింది. ఇక్కడ 16,000 రూపాయలు అడుగుతారు. అది అమ్మాలా చేయాలనేది కుటుంబం ఆడుతున్నా. ఇది మోసుకుర్రా మా సేటు, ఎట్ట సేటు నేను గుట్టింటిగా వేసుకుంటాను. ఇతర మరి మీ సార్లు వచ్చారు, ఎలిగేషన్ ఆడుతుంది. 20,000కి తక్కువ అమ్మద్దండి. మరి పురుగు మందులు, పెట్టుబడి, ఖర్చులు, గడ్డ, కూలీలు ఇవన్నీ వెళ్తారు. అప్పుల పాలయ్య కూరుకుపోయి ఉన్న రైతులంతా గవర్నమెంట్కి సహకరించి 20,000 రూపాయలు తక్కువ కొనొద్దని అడుగుతున్నాండి. నా పేరు రామప్రసాద్, ఎడవల్లి గ్రామం ముదిగొండ మండలం నుంచి వచ్చాము. మేము ఒక 40 బస్తాలు తీసుకొని వచ్చాము మిర్చి. ఈరోజు జరిగినటువంటి జెండాపాటలో 20,800 జెండాపాట చేసి దాన్ని క్వాలిటీకి ఏమైనా తక్కువ ఉన్నా, క్వాలిటీ ఏదైనా తక్కువ ఉన్నా కూడా 1,500 తక్కువ అడగాలని. ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితి అంటే 4,000 తేడాతో అడుక్కుంటూ అదేవిధంగా మళ్ళీ కాటాలు వేసేటప్పుడు ఏదో పేసి ఉంది, ఇది ఉంది, అది ఉందని చెప్పని ఇలాంటి ధోరణితో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కమిషన్దారు కానీ ఇక్కడ మార్కెట్ వాళ్ళు కానీ ఒకటయ్యి ఇదంతా ఏదో కుమ్మక్కై చేసినట్టే ఉన్నది. ఇది ఇక్కడ ఈరోజు కనీసానికి మద్దతు ధర లేకోకుండా క్వాలిటీ తేడా ఉన్నప్పుడు ఏదో తక్కువ అడగకుండా మరీ దారుణంగా 14,000కి, 15,000కి, 16,000కి అడుక్కుంటూ మళ్ళీ కాటాలు వేసేటప్పుడు ఏదో చేసుకుంటూ ఇవన్నీ చేయడానికి మార్కెట్లో చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడింది. దీన్ని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వారు కూడా దీన్ని ఈ సమస్యని అధిగమించి రైతుకి కనీస మద్దతు ధర అందించాలని కోరుకుంటున్నాను. ఖమ్మం మార్కెట్లో కొనుగోలు చాలా దారుణంగా చేస్తున్నారు. కావున మరి ఈ జిల్లాకు చెందిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారైనా, పొంగులేటి శ్రీనివాసరావు గారైనా, సార్ దయచేసి మీరు అర్థం చేసుకోండి, నీళ్లు దోపిడీ చేస్తున్నారు. ఒక కూలీ 300 ఇచ్చి ఆటోకి ఇరాయి 60 రూపాయలు పడుతుంది, 360 రూపాయలు పడుతుంది ఒక మనిషికి. ఇంత కష్టం చేస్తున్నాం రైతులు, మా బాధలు ఎవరు పట్టించుకోవట్లేరు. దయచేసి మీరు అర్థం చేసుకోండి, మిమ్మల్ని నమ్మి గెలిపించినందుకు మాకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది. మీరు కూడా ఈ రైతుల మీద, అధికారుల మీద మరి చర్యలు తీసుకొని తగిన రేటు పెట్టించవలసిందిగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఇంత గోస ఎప్పుడు చేయలేము మేము కూడా, ఎందుకు ఇట్లా చేస్తున్నారు మాకు అర్థం కావట్లే. మీరైనా దయచేసి పై అధికారులను ఆదేశాలు జారీ చేసి ఈ కొనుగోలు మంచిగా సాఫీగా జరగాలని మనం చేస్తున్నాం. జెండా పాటకు దీనికి కనీసం 3-4 వేలు డిఫరెంట్లో అడుగుతుర్రు, ఇంత దారుణం చేస్తుర్రు. మరి మీరు ఏం చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. అదేవిధంగా దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, తక్కువ ఏదో ఒక కూటుకొని అది కాట చేయాల్సింది చేస్తామని చెప్తారు. అది కూడా ఇవ్వలేరు రైతు, ఒక్క కూటు కూడా దీంట్లో నుంచి కాట చేయాల్సిన అవసరం లేదు. మద్దతు ధర ఇస్తేనే మేము కాట ఇప్పిస్తాం. దీనికి మేము రైతులందరూ కలిసి కూడా ఒక కాట జరగకుండా ఇవ్వాలైతే బంద్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం సార్. దయచేసి మీరు దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. గిట్టుబాటు ధర కూడా దయచేసి మిమ్మల్ని గిట్టుబాటు ధర ఇప్పించాల్సిందిగా మనవి చేస్తున్నాం సార్. మీరు ఈ దీనిని త్వరగా పట్టించుకొని మాదొక ఏదో ఒక న్యాయం చేయాలని కోరుతున్నాం సార్.